నమస్కారం మీ డాక్టర్ జీవి పూర్ణచంద్ ఈ రోజున మీతో వాహిని మీడియా వారి ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా సాధారణంగా కడుపులో మంట గ్యాసు ఉబ్బరము ఇట్లాంటి బాధలు లేని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అయితే దాని గురించి మనం పెద్దగా ఆలోచిస్తున్నది కూడా తక్కువే ఏదో సహజం మనిషి అన్నాక ఇట్లాంటివన్నీ సహజం అన్నట్టుగా దాన్ని మనం పోతున్నామే తప్ప ఏం చెయ్యాలి మనం ఇట రాకుండా ఏం చేయాలి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఇంట్లో వంటింట్లోనూ గ్యాస్ ట్రబుల్ రాకూడదు ఒక పొట్టలో కూడా గ్యాస్ ట్రబుల్ రాకూడదు రెండూ కూడా ఆ అగ్ని బలం అగ్ని బలం అదే కదండి గ్యాస్ పొయ్యి బలంగా ఉండాలి అగ్ని అలాగే మన కడుపులో కూడా అగ్ని బలం బలంగా ఉండాలి ఈ అగ్ని బలం తీక్షణతని లేదా తన యొక్క శక్తిని మందగించుకున్నప్పుడు అగ్నిమాంజము అంటాం ఈ అగ్ని ఇదిగో ఈ మనం అనుకునేటువంటి ఈ గ్యాస్ ట్రబుల్కి వగైరాలకి కారణం అవుతుంది మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం తింటున్న భోజనం ఎలాగైతే మనం పొయ్యి మీద వండుతామో అదే పద్ధతిలో మనం తిన్న తరువాత తీసుకున్న ఆహారం కూడా కడుపులో మళ్ళీ అగ్ని మళ్ళీ మనం పొయ్యి రాజేయడమే కడుపులో అది మనం తిన్న ఆహారాన్ని పక్వం చేస్తుంది దాన్నే పచ్చనం అంటాం పచ్చనం అంటే వంట వేరే ఏమీ లేదు పచ్చనము అంటే వంట చేయడమే సో ఇది కూడా మనకి ఈ వంట కడుపులో మళ్ళీ మనం తీసుకునే ఆహారం వంట జరుగుతుంది ఈ వంట జరగాలి అంటే ఇప్పుడు మనం ఒక కొవ్వొత్తి వెలిగించి దాని మీద గుండెకి పెట్టి గుండెకి అన్నం ఆ కొవ్వొత్తి వేడితో వండేద్దాం అనుకుంటే అవదు కదా కానీ ఓ నేతిగినకైతే ఓ నేతికిన దాని మీద పెడితే ఓ కాగితాన్ని ఉండలాగా చుట్టి ఎలిగించేది పెడితే నెయ్యి కరిగిపోతుంది అంటే అవతల వస్తువు ఎంత ఉష్ణోగ్రత ఇస్తే ఉడుకుతుందో అంత ఉష్ణోగ్రతని మీరు ఇవ్వలేదు అనుకోండి మంట అంటాం మంట చాలకపోతే వంట చాలదు తిన్న తరువాత పొట్టలో కూడా ఈ అగ్ని గనక బలంగా ఉంటే వంట చక్కగా పచనం అనేది చక్కగా జరుగుతుంది పక్వం అనేది తీసుకున్న ఆహారం పక్వం అయిపోతుంది ఏ ఇబ్బంది మనకు పెట్టదు తిన్నది తిన్నట్టు అరిగిపోవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే అగ్ని మాంధ్యం ఏర్పడిందో అనగా అగ్ని బలం తగ్గిందో ఏమవుతుంది కొవ్వొత్తితో గుండెగడ అన్నం వండాలని చూసినటువంటి పద్ధతే మన పొట్టకు కూడా వర్తిస్తుంది అనమాట ఇది ఏమవుతుంది ఉడికి ఉడకని అన్నంలాగా పచ్చనం అయ్యి అవని జీర్ణం అయ్యి అవని ఆ పద్ధతిలో ఆహార జీర్ణ ప్రక్రియ నడవటం వల్ల మనకు అన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అగ్ని బలం తగ్గడానికి ఏమిటి ఇది ప్రధానమైన అంశం మొట్టమొదటిది శరీరతత్వం అండి శరీరతత్వాలు మన శరీరతత్వాలు ఎలాగ ఉంటాయో జీర్ణశక్తి కూడా అటువంటిదే ఆయుర్వేద శాస్త్రం ఏం చేస్తుందంటే ఇప్పుడు కొంతమందికి ఒక ఒక గ్లాసు పాలు తాగితే విరేచనాలు అవుతాయి కొంతమందికి చిన్న విరేచనం మాత్రమేస్తే వేస్తే విరేచనం అయిపోతుంది కొంతమందికి ఓ ఒక పది పదిహేను మాత్రలు వేసినా అవదు కొంతమందికి డబ్బాడు మింగించినా అవదు ఇట్లాగ పేగుల్లో కూడా పొట్ట మన మన జీర్ణకోశం కూడా వివిధ స్థాయిల్లో ఉంటుంది అందుకని ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దీన్ని అసలు డబ్బు మింగించినా కడుపు కదలనటువంటి పేగులు కదలనటువంటి స్థితిలో ఉన్నటువంటి దీన్ని జీర్ణాశయ వ్యవస్థని జీర్ణకోశాన్ని దీన్ని కోష్టం అంటారు అది క్రూర కోష్టం అన్నాడు అంటే బాగా ఎక్కువగా దీనికి జీర్ణశక్తికి అవసరం అయ్యేటువంటి పరిస్థితి నడుస్తుంది కొంచెం పర్వాలేదు ఏదో ఒకటి ఒక ఒక చిన్న విరేచనం మాత్రం వేసుకుంటే చాలు విరేచనం ఫ్రీగా అయ్యేటువంటి మనుషులు ఉన్నారనుకోండి దీన్ని మధ్యమ కోష్టం అన్నాడు అసలు అది కూడా లేకుండానే ఆహారం ద్వారా మేనేజ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు చూస్తారా దాన్ని మృదు కోష్టం అన్నాడు ఇట్లా అంటే పేగులు రకరకాల పద్ధతుల్లో వర్గీకరించబడ్డాయి మనుషులు రకరకాలుగా ఉన్నట్టుగా మనస్తత్వాలు రకరకాలుగా ఉన్నట్టే శరీరతత్వాలు రకరకాలుగా ఉన్నట్టే జీర్ణాశయ వ్యవస్థ కూడా రకరకాలుగా ఉంటుంది ఇందులో బాగా చక్కగా పచ్చిమిరపకాయ బజ్జీ తెచ్చి ఆవకాయలో ముంచుకొని కరకర నవ్వులు తినే మహానుభావులు ఉన్నారు అవి ఏమవుదు ఏం లేదండి రాత్రి పెరుగన్న ఇంత గోంగారు పచ్చడి రాసుకున్నాను రాసుకున్నానంటే తెల్లారపాటికి కాళ్ళు చేతులు పట్టేసినాయండి అనేవాళ్ళు ఉంటారు అంటే ఈ రెండు రకాల మనుషులకి తేడా ఏంటి అది వాళ్ళ జీర్ణాశయ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్ని బలం ఎక్కువ తక్కువల మీద ఆధారపడి ఉంటుంది అగ్ని బలం ఎక్కువగా ఉందనుకోండి దా ఎక్కువ అంటే మరీ అతిగా ఉంటే దా మళ్ళీ దాన్ని దానికి కూడా మళ్ళీ భస్మకా అగ్ని అని పేరు పెట్టాడు తినది ఏది జీర్ణం కాకుండానే భస్మం అయిపోతూ ఉంటుంది అందుకని అగ్ని బలం చక్కగా తగినంతగా ఉన్నటువంటి వ్యక్తి మాయాబజార్ సినిమాలో అంటాడు చూసారా పర్వతాలు పలహారం చేసి వచ్చావా అని ఆ పర్వతాలు పలహారం చేయగలిగేటంత ధీటైనటువంటి జీర్ణశక్తి మనకి ఉండాలి ఉన్నప్పుడు అగ్నిబలం సమాన స్థాయిలో కావలసినంత ఉన్నట్టు లెక్క అంటే మనిషికి సహజంగా ఉండవలసిన అగ్నిబలం అంతటిది దానికి లెక్క ప్రకారం కానీ మనం ఏం చేస్తున్నామంటే మనకి మానవ సహజమైనటువంటి అగ్నిబలం ఎంత ఉండాలో అంత ఆ సమాన స్థితి కానీ మన ఆహార విహారాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే పొయ్యిని హైలోంచి సిమ్లోకి పెట్టినట్టుగా పెద్ద బర్నర్లోంచి చిన్న బర్నర్లోకి మార్చినట్టుగా ఆ అగ్నిని మనం తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాం తగ్గి తగ్గిపోతోంది నిజం చెప్పాలంటే అది నా అగ్ని బలం తగ్గుతోందండి అని చెప్పినని మనం దానికి ఎవరో కారుకులైనట్టు ఎవరి మొహం చూసి నిద్ర లేచినట్టు ఇవాళ ఎవరి మొహం చూసిన నిద్రలేచానో కడుపులో మంట వచ్చింది నాకు అంటే చల్లదు ఎవరి మొహం చూసి నిద్ర లేచినందు ఇవి రావు రాత్రి పచ్చింపకాయ బజ్జీలు బండి మీద దండయాత్ర చేసినందువల్లే వస్తాయి మనకి కడుపులో మంట రావడానికి ఎవరికో కడుపు మంట రావడం అనేది కారణం కాదు ఎవరి మూలాన మనకి గ్యాస్ ట్రబుల్ రావట్లా ఎవరి మూలాన మనకి అజీర్తి రావట్లే ఇవి కేవలం స్వయంకృతాలు మనకి మనమే తెచ్చి పెట్టుకుంటున్నటువంటి అంశాలు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఏవి తింటే జీర్ణశక్తి మందగిస్తుందో ఏది తింటే బర్నరు హైలోంచి సిమ్ములోకి మారిపోతుందో దాన్ని మనం తగ్గించుకోవటమో లేదా మానేయటమో చేస్తే మన అగ్ని మనకు ఉంటుంది ఇది మానవ సహజమైనటువంటి అగ్ని కన్నా తక్కువ అగ్ని ఉండడానికి మనమే ప్రధానమైన కారకులం అవుతున్నాము ఉన్నదాన్ని పెంచడానికి ప్రయత్నం చేసుకోవాల్సింది పోయి చక్కగా ఉన్నదాన్ని పాడు చేసుకుని చంపుకోవడం అనే పని మనమే చేస్తున్నాము సరే మనమే చేస్తున్నాం మనమే చేస్తున్నాం అని పదే పదే మా మామూలుగా పేషెంట్ని పేషెంట్తో మేము మా మా రోగులతో మా దగ్గరికి బాధతో వచ్చిన వాళ్ళని నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు అని చెప్పినని మేము ఎత్తి చూపించడం కూడా మాకు ధర్మం కాదు అయితే తప్పేదో తెలుసుకునేటట్టుగా చేయడం కూడా అవసరం మనం ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనగా మన జీర్ణశక్తి ఎంతటిదో అంతకు తగ్గ ఆహారాన్ని కాకుండా మనం ఇందాక చెప్పినట్టు కొవ్వొత్తంత జీవ జీర్ణశక్తి ఉంటే దాని మీద ఓ గుండెతో అన్నం పెట్టడం వండ బియ్యం పోసి పెట్టడం అనేది ఎటువంటి తప్పు అట్లాగే మన జీర్ణశక్తి పరిమితంగా ఉన్నప్పుడు మనం హెవీ ఫుడ్ని అంటే కష్టంగా అరిగే ఆహార పదార్థాన్ని ఎక్కువగా వేయటం అనేది ప్రధానమైనటువంటి తప్పు అంటే ఇప్పుడు నేను ఇంత తిన్నండి ఇంతే తిన్నానండి అంటారు నేను నేను అడుగుతున్నాను పచ్చిమిరకాయ బజ్జీ ఇంతే ఉంటుంది కదండి కాబట్టి నువ్వు ఏం తిన్నావు అన్నది కాదు ఎంత తిన్నావు అన్నది కాదు ఏం తిన్నావు అన్నదే ముఖ్యం ఏ ఏమి తిన్నాం మనం ఏది జీర్ణశక్తిని చంపుతుందో దాన్ని తిన్నాం సో జీర్ణశక్తిని చంపేటువంటి ఆహార ద్రవ్యాలు ఏవి జీర్ణశక్తిని పెంచే ఆహార ద్రవ్యాలు ఏవి ఇది మనకి తెలిసిందనుకోండి మనం దీన్ని పాటించామనుకోండి తెలుసు తెలుసు మాత్రం ఉపయోగం ఏముందండి పాటించాలి కదా సో పాటించామనుకోండి పాటిస్తే ఏమవుతుంది తగ్గిపోతున్న జీర్ణశక్తిని సమాన స్థితిలో నిలుపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇదిగో అజీర్తి పాలన కలిగేటువంటి గ్యాస్ట్రబుల్ వలన కలిగేటువంటి ఎసిడిటీ మూలన కలిగేటువంటి అనేక బాధలు తప్పుతాయి నమస్కారం ఇంకొకసారి మళ్ళీ మనం మరికొన్ని విశేషాలతో కలుద్దాం